నమస్తే అండి గోదావరి దోస్ యూట్యూబ్ ప్రేక్షకులు స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మన ఛానల్లో మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి నా వాయిస్ క్లారిటీగా ఉండాలనుకుంటే ఫోన్స్ పెట్టుకుని వినండి ఈ టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి మనకి భీమవరంలో చాలామంది తక్కువ బడ్జెట్లో హౌసెస్ కావాలంటున్నారు నేను వెతుకుతున్నానండి ఇప్పుడు మనకి అందమైన హౌస్ కన్స్ట్రక్షన్లో ఉందండి స్లాప్ అయిపోయింది ఈ గోడలు కట్టుబడిలో ఉందండి అందువల్ల నేను కన్స్ట్రక్షన్లో ఉండగానే హౌసెస్ పెడతాం స్టార్ట్ చేశానండి ఎందుకంటే కన్స్ట్రక్షన్ అయ్యే లోపే హౌసెస్ అయిపోతున్నాయి భీమవరంలో అందువల్ల ఈ హౌస్ తూర్పు ఫేసింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్ ఉన్న హౌస్ అండి ఇది అలాగే కారు పార్కింగ్ ఉన్న కారు పార్కింగ్ ఉందండి ఈ హౌస్కి మీకు కారు ఉన్నట్లయితే ఈ హౌస్ వీడియో మొత్తం హ్యాపీగా చూడొచ్చు వీడియోలో అన్ని వివరాలు చెప్తానండి ఇది తూర్పు ఫేసింగ్ ఉన్న హౌస్ భీమవరం మున్సిపాలిటీలో ఉందండి మనకి హౌస్ వివరాలు చెప్పే ముందు ఒకసారి వీడియో రూపంలో కూడా ఈ హౌస్ని మనం చూద్దామండి హౌస్ని వచ్చే మెయిన్ అండి ఇది ఈ దారి మనకి పద్దెనిమిది అడుగులు ఉంటుందండి దారి పదిహే పద్దెనిమిది అడుగులు మెయిన్ రోడ్డు ఉంది కదా సిమెంట్ రోడ్డు అది ముప్పై అడుగుల రోడ్డు అండి ఇది లోపలికి రావాలండి అంటే లోపలికంటే మనకి కారు ఫ్రీగా వచ్చేస్తుంది పద్దెనిమిది అడుగులు దారి కాబట్టి ఈజీగా లోపలికి వచ్చేస్తుంది అండి ఇక్కడ బిల్డింగ్స్ కూడా న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ సేల్ అండి మనకి కార కరెంట్ ఉందండి అలాగే బోర్ వాటర్ ఉంది ఈ హౌస్కి అలాగే కారు పార్కింగ్ కూడా ఉందండి ఇంటి ముందు కారు పెట్టుకోవచ్చు చాలా పెద్ద రోడ్డు మన ఇంటి ముందు వచ్చేసరికి చాలా పెద్ద రోడ్డు వచ్చింది అంటే ఇరవై రెండు ఇరవై మూడు అడుగులు రోడ్డు వచ్చింది అటు కుడిచితే రోడ్డు ఎండింగ్ అండి అటు రోడ్ లేదు ఇంకా హౌస్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందండి చూసారా మన జాతీయ జెండా రెపరెపలాడుతుంది అయితే హౌస్ అయితే ఇదండి తూర్పు ఫేసింగ్ హౌస్ అండి రోడ్డు వచ్చే దారి కూడా మీకు చూపించాను చుట్టూ క్లాస్ ఏరియా అనమాట అంటే మనకి హౌస్ అంతా కంప్లీంట్ అయిపోతే మొత్తం టైల్స్ సీలింగ్ అన్నీ చెప్తును కానీ ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఎదర ఇది టేక్ తలుపు ఇది అంటే మీకు పెయింట్ వేసారనమాట అది వైట్ పెయింట్ ఎందుకంటే కన్స్ట్రక్షన్లో వాటర్ అవి పడతాయి కదండి తలుపు పాడవకుండా ముందు మామూలుగా పెయింట్ వేసారు అది ఇక్కడ సందు కూడా మనకి పెద్ద సందే వచ్చింది నాలుగు అడుగుల సందండి ఇంటి ముందు కూడా చాలా ఖాళీగా వచ్చింది చూసారా మెట్లు కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి అది లెఫ్ట్ సైడ్ మీరు రోడ్డు చూడొచ్చు ఎదర్ సిమెంట్ రోడ్డు ముప్పై అడుగుల పెద్ద రోడ్డు అండి అది ఇటుకలు దింపారండి కింద మనకి పైపు లైన్ వర్క్ జరుగుతుంది ఇంకా కట్టుబడి ఉందండి ఇది వంటగది హాలు డబుల్ బెడ్రూమ్ అండి రెండు గదులు ఒక హాలు డబుల్ బెడ్రూమ్ వస్తుందండి ఇది రెండున్నర సెంట్లు స్థలంలో కడుతున్నారండి అంటే రోడ్డు ఒక సెంట్ పోద్దండి రెండు సెంట్లు నికరం వస్తుందండి నాలుగు పాలకల ముక్క అంటే మీకు కొలతలు కూడా నెంబర్ వన్ అండి ఇంటి ముందు చూ ఇది లెఫ్ట్ సైడ్ అనమాట మన ఈ కొత్త ఇంటి వెనకవైపు వైపు ఇంకో హౌస్ ఉంది దానికి లెఫ్ట్ సైడ్ దారి అది మందు మాత్రం తూర్పు సింహద్వారంతో హౌస్ ఉందండి ఈ హౌస్ వానర్ గారు చెప్తున్న రేటు నలభై లక్షలు చెప్తున్నారండి మీకు వాళ్ళ ఈ హౌస్ నచ్చినట్లయితే మన టైటిల్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి తీసుకెళ్ళి నేను చూపిస్తానండి మనకి లోన్ కూడా వస్తుందండి మనకి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు లోన్ వస్తుందండి ఇంటి ముందు చూసారా చాలా పెద్ద రోడ్డు ఉంది అదండి హౌస్ మీకు కన్స్ట్రక్షన్లో ఉండగా తీయడం వల్ల నేను ఈ వీడియో చిన్న వీడియోని చేస్తున్నాను అయితే ఇది పూర్తి అయ్యేలాగా సీల్ అయిపోద్దండి అందువల్ల ముందుగా అడ్వాన్స్గా మీకు పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ హౌస్ మీరు తీసుకోవడం వల్ల ప్లస్ ప్లస్ ఏంటో చెప్తానండి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్టుకోవచ్చు కట్టుబడి ఆల్రెడీ ఇటుకలు తీ తీసుకొచ్చేశారు మనకి గోడలు కూడా కట్టుబడి జరిగిపోతుందండి అయితే మీరు ఈ హౌస్ వచ్చి చూసుకుని మాట్లాడడం వల్ల మేస్త్రి గారు అదే కన్స్ట్రక్షన్ చేసే ఆయన మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్టి ఆయన అబ్జెప్పే బాధ్యత అయిందండి పూర్తిగా ఏ టు జెడ్ కరెంటు సామానం కానీ టైల్స్ కానీ సీలింగ్ కానీ ఇప్పుడు మీరు తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు నచ్చిన మెటీరియల్ అన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్లాప్ అయిపోయింది కాబట్టి టైల్స్ మెటీరియల్ కానీ మీకు ఏం కంపెనీ కావాలో అన్నీ పేపర్ మీద రాస్తే రాసి మనం వాళ్ళకి ఇస్తే కన్స్ట్రక్షన్ చేసే బిల్డరు బిల్డర్ గారు మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్టి మీకు అప్ చెప్తారండి హౌస్ అయితే చాలా బాగుంది డబుల్ బెడ్రూము హాలు వంటగది పెద్ద బెడ్రూమ్లు వస్తాయండి మీకు అలాగే వంటగది కూడా పెద్దది వస్తుంది హాల్ కూడా పెద్దది వస్తుందండి మీకు నచ్చిన విధంగా మీరు కన్స్ట్రక్షన్ మనం ఆల్రెడీ స్లాప్ అయిపోయింది కాబట్టి చేసుకోవచ్చు మీకు బిల్డర్ గారు కూడా మనం చెప్పిన మెటీరియల్తో ఆయన కట్టప్ చెప్తారండి మీరు గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టేసి గుమ్మడికాయ కట్టేసుకుని గృహప్రవేశం చేసేసుకోవచ్చండి మీరు ఎటువంటి శ్రమ పడకుండా మన బిల్డర్ గారు మీకు కావాల్సిన మెటీరియల్తో కట్ట చెప్తారండి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ రన్నింగ్లోనే ఉంది ఇదేం ఆపలేదండి ఆయన కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత రేట్ ఇంకా పెరగచ్చండి అందువల్ల నేను వీడియోలో చెప్పిన అయితే ఇప్పుడు ఇస్తారండి మొత్తం బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ ల్యాక్స్ పెరిగినా సరే మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అందువల్ల స్టార్టింగ్లో తీసుకోవడం వల్ల మనకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు కలర్ సెలక్షన్ కానీ టైల్స్ సెలక్షన్ కానీ సీలింగ్ మోడల్ కానీ అన్ని విధాలుగా మనకి నచ్చిన మెటీరియల్తో మనకు నచ్చిన డిజైన్స్తో వాళ్ళు వేసి మీకు అప్ చెప్తారంట ఇది మెయిన్ ప్లస్ పాయింట్ దీంట్లో ఎక్కడ మోసం చేయడానికి ఏమీ లేదు బిల్డర్ గారు మీకు నచ్చిన మెటీరియల్తో కట్టి ఇస్తారు హౌస్ అంతా కంప్లీట్ అయిపోతే మనం చెప్పిన వీడియోలో చెప్పిన రేట్ అయితే ఉండదండి రేటు పెరిగిపోద్ది ఒక ఫైవ్ ల్యాక్స్ అందువల్ల ముందుగా మీరు ఎవరైనా తీసుకుని అమౌంట్ కొంత అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటే మీకు అంతా రిజిస్ట్రేషన్ ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసేస్తారు మీకు ఇబ్బంది ఏమీ లేదు హౌస్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోద్ది అందువల్ల ఈ హౌస్ ఎవరికైనా నచ్చినట్లయితే మనకి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ వచ్చేయండి రమేష్ గారు ఏంటి ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి వినాయక చవితి పేరు చెప్పి ఒక ఐదారు అన్న సమారాధనలు ఫుల్గా వినాయకుడి పేరు చెప్పి భుజించేసాం ఇంకేంటండి విషయాలు మన ఛానల్ కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ తక్కువ బడ్జెట్లో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి హౌస్ వివరాలు అన్ని వివరాలు చెప్పాను మీకు తక్కువ బడ్జెట్లో హౌసెస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను ఇక్కడి నుంచి కన్స్ట్రక్షన్లో ఉండగానే మీకు వీడియోస్ తీసుకొస్తాను ఎందుకంటే మీ అభిరుచికి తగ్గట్టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చని ఆలోచనతో ఇలాగ మీ ముందుకి స్లాబ్లో ఉండగా కట్టుబడి ఉండగా హౌసెస్ తీసుకొస్తానండి హౌస్ అయితే చాలా బాగుంది మీరైతే హౌస్ తీసుకోవచ్చు మీరు అనుకున్న బడ్జెట్లో వస్తుంది ఆలోచించండి ఒకసారి మళ్ళీ ఇంత తక్కువ బడ్జెట్లో ప్లస్ తూర్పు ఫేసింగ్ కారు పార్కింగ్ మున్సిపాలిటీలో బోర్ వాటర్తో అలాగే మున్సిపాలిటీ వాటర్తో లోను ఫెషిలిటీస్తో ఇన్ని సదుపాయాలు ఉన్న హౌస్ దొరకడం చాలా కష్టం లేట్ చేయొద్దండి प्लीज़ सब्सक्राइब गोदावरी दोस्त यूट्यूब चैनल थैंक यू फ्रेंड्स लव यू आल